ఎవరో నాకు ఏబిసిడి రాదు ఎవరే, ఏబిసిడీలు నాకు రాకపోవటం ఏంట్రా, అన్ని వచ్చు. ఏ ఫర్ ఆంటీ, బి ఫర్ బాగుంది, సి ఫర్ సీటి కొట్టాలనిపిస్తుంది. అంటే 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 అమ్మ చిన్నప్పుడు ఏమో వద్దన్నా ముద్దులు పెడతారు, పెద్దగా పెట్టమన్నా పెట్టరు. ఆంటీ నన్ను ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్ళవా? ఆంటీ అన్నందుకు ఫీల్ అయినట్టుంది. అక్క నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళవా? అక్క అన్నందుకు కూడా ఫీల్ అయిందా? అనసూయ స్కూల్కి రాలేదు. అమ్మనేమో నాకు ఆయ అయింది. చాలా చిన్న పిల్లల ఫీల్ అవుతుంది, మామూలుగా లేదు. ఏంట్రా అప్పుడు స్కూల్ నుంచి వచ్చేసావు? అంటే టీచర్ అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాను నాన్న, అందుకే పంపించేసింది. బంగారు తండ్రి, టీచర్ ఏమడిగిందమ్మా? నా మీద రాయేసింది ఎవరో అడిగింది, నేనే అని చెప్పా. నాన్న అమ్మ ఇంట్లో లేనప్పుడు ఎన్నిసార్లు నువ్వు పని మనిషి మీద రాయేసావు? సచ్చినోడా నీ క్యారెక్టర్ అంత బా. ఆగవే, ఇంతకీ క్యారెక్టర్ అంటే ఏంటి? నేను చెప్తాను నాన్న, ఎవరు ఇంట్లో లేనప్పుడు నీ మొబైల్ లో ఫుల్ గా నెట్ ఉన్నప్పుడు నువ్వు ఏదైతే ఓపెన్ చేసి చూస్తావో అదే నీ క్యారెక్టర్. సర్లే గానీ నిన్న ఎగ్జామ్స్ రాశారు కదా, ఎన్ని మార్కులు వచ్చినాయి? ఆ రాజుగారి కంటే 10 మార్కులు తక్కువ వచ్చినాయి. వచ్చినాయి 10 మార్కులు. పట్టకు నువ్వు చాక్లెట్లు తినదని చెప్పారా, పళ్ళు పుచ్చిపోతాయని చెప్పారా? తాతగారు 100 ఏళ్ళు బతికారు. ఏంటి చాక్లెట్లు తినడం వల్ల? ఆయన పైన ఆయన చూసుకోవడం వల్ల. అరే నువ్వు బాగా చదువుకుని సల్మాన్ ఖాన్ అంత గొప్పోడు చేద్దాం అనుకున్నాను రా. అంటే నాకు పెళ్లి కాదా నాన్న? ఈ వయసులో పెళ్లి గురించి అవసరం నీకు? ఈ వయసు నుంచి ఆలోచిస్తే గానీ అప్పటికి అర్థం కాదు ఆడాళ్ళు. అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు రా? నేను MBBS చదివి పోలీస్ నయ్యి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో లాయర్ గా చేస్తూ. ఇట్ట కాదిగాని రా, స్కూల్ పోదా. నేను తీసుకెళ్తాను. ఆపండి, కనకడక మీలాంటి వాళ్ళే ఆదర్శ దంపతులు అవార్డు గెలుచుకుని ఎవరి దగ్గర పెట్టుకోవాలి తెలియ కొట్టుకున్నారంట. అవునరా కమలా, ఎక్కడరా? నన్ను నేనే మరచి మా నీ తోడు విరహాన వేరు అవును. నువ్వు రైజింగ్ రాజు కూతురు కదా? అవునండి. ఎవడైనా పోలికలతో సాగంటాడు, వయసుతో సాగనట్టున్నాడు. జరుగట్టు, వచ్చుకుంటూ వచ్చింది. ఇంతకీ శాంతి ఏదిరా? శాంతి శాంతి ఉన్నవే ఎవరే నువ్వు బాడీ చూడు ఎట్టుందో. హలో, జీరో సైజ్ ఇక్కడ. డైట్ చేస్తే జీరో సైజ్ అంటారు, ఇలా ఏ పాటకు ఆ పాటు లోతుకెళ్తే ఏదో అంత చిక్కన వ్యాధి అనుకుంటారు. దొరబాబు, నా బాడీలో నీకే పాట అంటే ఇష్టము? నా కళ్ళంటే ఇష్టమా? నా ముక్కంటే ఇష్టమా? నా పళ్ళంటే ఇష్టమా? నీ బాడీలో అన్ని పాటలు ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది మాకు. నీకు ఒకటి చెప్పడం మర్చిపోయా, నేను ముందుసారి పరీక్షలో పాస్ అయినప్పుడు మా నాన్న 3000 పెట్టి కొత్త పాటలు కొన్నాడు తెలుసా? నేను ఫెయిల్ అయ్యాను, మా నాన్న 3 లక్షలు పెట్టి బండి కొన్నాడు తెలుసా? మీ నాన్న సూపరా? సూపరా దొంగ, కొనేది ట్రాక్టర్, రేపు నుంచి దున్నాలంట. ఏ నేను అడిగింది ఎవరైతే ఇస్తారో వాళ్ళకి 50 రూపాయలు ఇస్తా. ఏం కావాలి? 100 రూపాయలు, 100 రూపాయలు కావాలి. ఆహా, మీ పిల్లల ముద్రులరా, ఏం చేస్తారో అర్థం కాదు. మీ పెద్దోళ్ళు దేశ ముద్రలు ఎందుకు చేస్తారో అర్థం కాదు, దేశ ముద్రలు ఎందుకు చేస్తారో అర్థం కాదు. పనికి మళ్ళీ ఎదవా. స్కూల్ కు ముందు వచ్చే వాళ్ళని ఏమంటారు మాస్టర్? గుడ్ బాయ్ అంటారు. లేట్ గా వచ్చే వాళ్ళని పనికి మళ్ళీ ఎదవా అంటారు. ఇప్పుడు చెప్పండి మన ఇద్దరు ఎవరు? ఒరే ఒరే ఒరే, నువ్వు హైపరాజి కొడుకువా, అందుకే తెగ పంచలేసేస్తున్నావు. హైపరాజి కొడుకు పంచలేక పొగోడీలు వేస్తాడా? కానివ్వండి, ఈ రోజు లెసన్
అశోకుడు చెట్లు నాటించెను. ఎన్నాళ్ళని నాటుతాడండి, ఆయనకి చెయ్యి నొప్పి పెట్టదా? ఏదైనా కొత్త కథలు చెప్పండి మాస్టారు. సౌండ్ నాకు వచ్చింది. నువ్వు నిల్చు. మూర్ఖుడికి అడిగిన వెంటనే సమాధానం చెప్పకూడదు. అంటే రేపు చెప్తా మాస్టర్. ఏరా అంటే మూర్ఖుడికి అడిగిన వెంటనే చెప్పకూడదు కదా. ఐదులో నుండి ఐదు తీస్తే ఎంత? మా నాన్నగారు దేంట్లోంచి ఏది తీయొద్దు అన్నారండి. తీయవా? నువ్వు తీయవా? ఇప్పుడు ఐదులో నుంచి ఐదు ఎలా పోద్దండి? బస్సులో పోద్దా, ట్రైన్ లో పోద్దా, లేకపోతే ఎవరైనా నెడితే పోద్దా అండి? బస్సులో, ట్రైన్ లో, నువ్వు కూర్చో. ఏదో కోపం ఉంది అది ఇది అనవసరంగా పెద్ద క్యారెక్టర్ ఇచ్చా. అందరూ సరిగా వినండి. 1942లో ఒక సంఘటన జరిగింది, అది మీకు తెలుసా? తెలియదు మాస్టర్. ఆ మాత్రం కూడా తెలియదురా? మీరందరూ కూడా చదువు మీద బాగా ఫోకస్ చేయండి. మీకు వీరాస్వామి తెలుసా మాస్టర్? తెలియదు. అయితే మీరు మీ ఆవిడ మీద బాగా ఫోకస్ చేయాలి. మనిషికి చేతి వేళ్ళు ఎన్ని ఉంటాయి? మామూలుగా అయితే 10 ఉంటాయి మాస్టర్. అభియాన్ స్కిట్ అయితే 11 ఉంటాయి మాస్టర్. విజయవాడ నుంచి హైదరాబాద్ కి 4 గంటల ప్రయాణం. నేను కరెక్ట్ గా 10 గంటలకు బయలుదేరాను. మన సైన్స్ మేడం 10:30 బయలుదేరింది. మేము ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకుంటాం? మీరు ఎవరో లేనప్పుడు స్కూల్ ఎనక కలుసుకుంటారు. మీ చిన్న తమ్ముడు వయసు 5 సంవత్సరాలు, మీ రెండో తమ్ముడు వయసు 10 సంవత్సరాలు, నీ వయసు చూస్తే 15 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల గ్యాప్ ఏంట్రా? వాళ్ళ నాన్నటికి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తాడండి. అవునా? మరి వీళ్ళ చెల్లి వయసు 12 సంవత్సరాలు. మధ్యలో ఒకసారి బై ఎలక్షన్ వచ్చిందండి. కూర్చోరా. ఇప్పుడు భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి నేర్చుకుందాం. ఇందులో నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఒక్కొక్క కాలం చెప్పాలి. సుధీరు అమ్మాయిలని ఆ దృష్టితో చూడడు, ఇది ఏ కాలం? కలికాలం అండి, కలికాలం అండి. సుధీర్ ఎందుకు చూడండి? సుధీర్ ఆ ఉద్దేశంతోనే చూస్తాడండి. నీకు తెలుసు. ఇక్కడ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పట్లేదు. ఎగ్జామ్స్ తీయండి పేపర్లు. శాంతి, వాడికి చూపించొద్దమ్మా. ఏది ఇది? నాకు నీలాంటి వాడే సాయి కుమార్ కి దుర్గారావు చేత డబ్బింగ్ చెప్పించాడంట. అది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ లో నాకన్నా నీకు ఎక్కువ మార్కులు వచ్చాయలా? అప్పుడు చెక్క తయారు చేయ విధానం అడిగారు, నువ్వు ముందే ఉన్నావు, నేను చూస్తూ రాసేసా. మాస్టర్ ఎడిషనల్ ఇంకొకటి కూడా ఇండి. ఇదిగో ఇంకో 2 ఇండి. ఏట్రా అన్ని ఎడిషన్లు అడుగుతున్నావు, అంత బాగా వచ్చా? ఏంటి మీ దగ్గర ఎన్ని ఎడిషన్లు ఉన్నాయో లెక్కేస్తున్నానండి. సరి కూర్చొని రాయండి. ఒకరిది ఒకరు చూడకుండా అందరూ కూడా జాగ్రత్తగా రాయండి. కళ్ళు మూసుకొని రాయడం కాదు. మీరే కదండి చూడొద్దన్నారు. అంటే కళ్ళు మూసుకొని రాయడం కాదు, దూర దూరంగా కూర్చొని రాయండి అని అర్థం. రాస్తారా? రాస్తా మాస్టర్. నేను కళ్ళు మూసి తెరిచేలాగా అందరూ కూడా దూర దూరంగా కూర్చొని రాయాలి. మీరు కళ్ళు మూసుకొని లెక్కలు పెట్టండి అంకిల్. 1, 2. తెరిచేలాగా అందరూ కూడా చాలా దూరం వెళ్ళిపోయినట్లున్నారే. ఒరే ఆదే మాస్టర్. ఎక్కడ్రా? దూరం దూరంగా కూర్చోమన్నారు కదా మాస్టర్. నేను మా ఇంట్లో కూర్చున్నా, వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు మాస్టర్.